బలహీన వర్గాల వారికి ఎస్సీలకి పెద్దపీట వేస్తామని చెప్పి మోటీలేమో వీళ్ళకి బోటీలు మంచి మాసం అంతా వాళ్ళకిలాగా కార్యక్రమాలు అమలు జరుగుతుంది. నేను అడుగుతా ఉన్నా ఈ రాజ్యంలో 71 మంది ఇంపార్టెంట్ కేవలం రెడ్డి సామాజిక వర్గాల వాళ్ళకే లిస్టులో చూసుకోండి. మీరు అధికార ప్రతినిధులుగా ఇచ్చిన లేక నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన 71 మంది వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి అన్ని పోస్టులు మీ సామాజిక బంధుజనానికే ఇచ్చారు. ఇక్కడ లేనట్టుగా తెలంగాణ నుంచి తెచ్చి ఇక్కడ పోస్టింగ్లు ఇచ్చారు. మీ సాక్షి పత్రికలో పనిచేస్తున్న అందరికీ కూడా రిహాబిలేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల డబ్బుతోటి వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చేలాగా వాళ్ళందరినీ నియమించారు. ఇంత దారుణమైన వక్రీకరించే వ్యక్తులు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండరేమో అధ్యక్ష. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉంటారేమో అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఏ నామినేటెడ్ పోస్టులు అయినా కూడా 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్లకు ఏ నామినేటెడ్ పదవిలో అయినా 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ శాసనం చేసిన ఏకైక సభ దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది మన రాష్ట్రం అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. మేము చదువుతున్నాం, లిస్ట్ ఇస్తాం, పేరు పేరున చదవగల శక్తి ఉంది. మీరు అడ్వైజర్లు అంటా నీ సామాజిక వర్గం ఎవరు లేరా? బీసీలు లేరా? ఎస్సీలు లేరా? ఎవరు లేరండి ఈ రాష్ట్రంలో? ఇవాళ ఎందుకని ఒకే సామాజిక వర్గాన్ని నింపుతా ఉన్నారు? ఇవాళ టీటీడీలో ఏం చేశారు మీరు? ఇవాళ పనికిరాని చిన్న చిన్న పోస్టుల్లో ఎవరెవరికో ఇచ్చామని చెప్పే మీరు ఏదైతే లాభసాటిగా ఉండేవి లేక ప్రభావితం చేసే ఆర్థిక శక్తులను ప్రభావితం చేసే పోస్టులన్నీ కూడా నీ సామాజిక వర్గం, నీ బంధుజనానికి లేక మతంగా మార్పిడి అయిన వాళ్ళకి మాత్రమే మీరు ఇచ్చుకుంటా ఉన్నారు. చైర్మన్ పదవి ఏదో ఇచ్చారు, చైర్పర్సన్ పదవులు ఏదో ఇచ్చారు అని చెప్పి వీళ్ళు చెప్పుకొస్తా ఉన్నారు అధ్యక్ష. కాపు కార్పొరేషన్కు ఆబ్వియస్లీ కాపే చైర్మన్ గా ఉంటాడే, కానీ వేరే వాళ్ళు అయితే ఎవరు కదా అధ్యక్ష? జక్కంపూడి రాజా, శ్రీమతి ఆర్కే రోజాను ఒక్కదాన్నే పెట్టాను ఏపీ ఐఐసికి అధ్యక్ష. శ్రీమతి లక్ష్మీ పార్వతి చైర్పర్సన్ ఏపీ తెలుగు అకాడమీ, వాళ్ళ గారి అత్త అధ్యక్ష, వాళ్ళ గారి అత్తగారే. మీ పార్టీ వ్యవస్థాపకుడు ఆయన గారి భార్య చంద్రబాబు నాయుడు గారికి అత్తగారు. మీరు ఇవ్వలేదు, మేమిచ్చాం. ఎస్సీ కార్పొరేషన్ ఎవరికి ఇస్తారండి? కాపు కార్పొరేషన్ ఎవరికి ఇస్తారండి? మాజీ కార్పొరేషన్ ఎవరికి ఇస్తారండి? మైనార్టీ కార్పొరేషన్ ఎవరికి ఇస్తారు? అది కూడా రెట్లకే ఇస్తారా? మేము వీళ్ళకి ఇచ్చామని చెబుతాడు. తెలుగు భాషకి ఇచ్చాము, లక్ష్మీపార్తికి ఇచ్చాము, ఎలాగంటే లక్ష్మీప్రసాద్, అసలు రెండుని తీసేస్తాం. తెలుగు భాషనే మట్టి కలుపుతా ఉన్నారు, తెలుగు భాషకే గ్రహణం పట్టిస్తా ఉన్నారు. తెలుగు భాష ప్రాథమిక విద్య నుంచే తెలుగు భాషను పక్కకు తప్పించిన వాళ్ళకి ఇంకా ఏం, ఎక్కడ తెలుగు భాష, తెలుగు భాష పరిరక్షణ ఎక్కడ? దానికి ఎందుకు సంస్థలు ఎందుకు? తెలుగు అకాడమీ ఎందుకు? ఇక అడ్వైజర్ల విషయానికి అధ్యక్ష, అడ్వైజర్ల విషయం అన్నది ఇట్ కెనాట్ బి టర్మ్డ్ ఎస్ నామినేటెడ్ పోస్ట్ అధ్యక్ష. కారణం ఏంటంటే ఆయా రంగాలలో ఎవరికైతే నైపుణ్యత ఉంటుంది అని చెప్పి భావిస్తారో ఆయా రంగాలలో ఆ నైపుణ్యతను విలువను కట్టి ఆ నైపుణ్యతలో వాల్యూ పెంచగలుగుతారు, ఎఫిషియన్సీస్ పెంచగలుగుతారు అన్న వాళ్ళను అడ్వైజర్ పోస్టులుగా తీసుకుంటారు అధ్యక్ష. ఆ అడ్వైజర్ పోస్ట్ అనేది కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 1 ఇయర్ ఓ 2 ఇయర్స్ ఓ పోస్ట్ అధ్యక్ష. అది వీళ్ళు కుటుంబరావు గారిని తీసుకున్నారు, అడ్వైజర్ గా తీసుకున్నారు. కుటుంబరావు గారు అనే వ్యక్తిని ఎందుకు తీసుకున్నారండి అధ్యక్షునిగా? మరి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే కదా అని చెప్పి నేను అనొచ్చు, కానీ ఇవాళ నేను అనడం లేదు అన్నమాట. ఎందుకనంటే అడ్వైజర్లు అనే పోస్టులకు నేను ఇక్కడ కులం తీసుకొని రావడం లేదు. ఇవాళ మేము అడిగాం, అయ్యా మీరు అడ్వైజర్గా ఎవరిని పెట్టామంటే ఏదేదో ఎక్కడెక్కడ కాకులు లెక్కలు చూస్తున్నారు. అడిగేది ఒకటి, చెప్పేది ఒకటి. శాసనసభ నిర్వర్తిస్తున్న విధానం ఎలా ఉంది? ఒక్క రెడ్లు తప్పితే ఎవరు లేరా ఈ రాష్ట్రంలో? బ్రాహ్మణులు లేరా? కోమటులు లేరా? బీసీలు లేరా? ఎస్సీలు లేరా? కమ్మవాళ్ళు లేరా? నాయుళ్ళు లేరా? వాళ్ళలో సమర్థత లేదా? అంటే వాళ్ళంతా సమర్థులు కాదని ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. ప్రతి రంగంలోనూ అధ్యక్ష, ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మా ప్రభుత్వం అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాము అధ్యక్ష. ఇదే మా ప్రభుత్వంలో కేబినెట్ చేశాము అధ్యక్ష. కేబినెట్ లో 60% దగ్గర ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు మా కేబినెట్ లో ఉన్నారని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక చెప్పగలుగుతా అధ్యక్ష. అధ్యక్ష మా కేబినెట్ లో చెప్పగలుగుతారు అధ్యక్ష, గర్వంగా అధ్యక్ష. 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉంటే
ఐదు మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లలో నలుగురు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అని చెప్పి కూడా గర్వంగా ఇవాళ అనేక సామాజిక వర్గాలకి న్యాయం జరగటం లా పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇది తప్పని మేము చెబుతున్నాం. లిస్ట్ అంతా ఇక్కడే ఉంది, మేము లిస్ట్ కూడా ఇస్తాం, చూసుకోండి మీరు కూడా. 71 మందిని ఇవాళ ఇంపార్టెంట్ పోస్టులో నియమించారు. ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమందికి ఎస్సీలు ఇచ్చారంటే సమాధానం లేదు. ఒక వర్గానికి ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వం లాగా ఉంది. ఈ లిస్టు చూస్తారు, ఈ లిస్టు చూస్తే అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇందులో సగానికి పైగా ఉన్న సగానికి పైగా చైర్పర్సన్లు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే ఉన్నారని చెప్పి అర్థం కావడం లేదు అధ్యక్ష. అయినా వీళ్ళకి కనపడడం లేదు, అయినా వీళ్ళకి అసలు అర్థం కాడ కనపడడం లేదు. ఫైనల్ లిస్టు వచ్చేసరికి అధ్యక్ష, ఫైనల్ లిస్టు వచ్చేసరికి అధ్యక్ష గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఇదే చట్టసభలో ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసి చూపిస్తాను. 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే ఇస్తానని చెప్పి కూడా గర్వంగా అధ్యక్ష.